హాయ్ అండి, వెల్కమ్ టు ఇంటి వంటలు. ఈ వీడియోలో మనం వెల్లుల్లి పొడి ఎలా చేసి పెట్టుకోవాలో చూద్దామండి. ఇది మనకు స్టోర్ చేసుకొని మనం కావాల్సినప్పుడు వెల్లుల్లి బదులుగా ఈ పొడి మనం వాడుకోవచ్చు. ఈ పౌడర్ మనం పిల్లలకు కూడా చేసి పంపొచ్చండి. పిల్లలు ఎక్కడైనా హాస్టల్స్లో అట్లా ఉన్నప్పుడు, వాళ్ళే వంట చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దీన్ని ఎలా యూస్ చేసుకోవాలో, ఏం చేయాలనేది నేను తర్వాత వీడియోస్లో చెప్తాను. ప్రస్తుతానికైతే ఈ పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదండి, మామూలుగా వెల్లుల్లి రెబ్బలు ఒలిచేసుకొని పొట్టు పూర్తిగా తీయనవసరం లేదండి. పైన ఉన్నది మాత్రం తీసేసుకొని ఒక లేయర్ పొట్టు అలాగే ఉన్నా పర్లేదు, పొట్టుతో సహా మనం పక్కకు పెట్టేసుకోవాలి. కొత్త వెల్లుల్లి అయితే అండి మనకు ఇది చేసుకోవడానికి చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, మనకు ఒక లేయర్ అయితే అట్లనే ఉండిపోతుంది. శుభ్రం చేసుకునే దానికోసం పైన పొట్టంతా మనం తీసేసుకొని, వెనక తోకలాగా ఉంటుంది కదండి, దాన్ని కావాలంటే గిల్లేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, మొత్తం వెల్లుల్లిని మనం ఈ మాదిరి వలిచి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం సన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, లేదు ఏదైనా ఫుడ్ ప్రాసెసర్ ఉంటే దానిలో చేసి చాప్ చేసేసుకోండి. కొంచెం చిన్న ముక్కలుగా అయిపోతే మనకి ఎండడం తొందరగా ఎండుతుంది కదా, దానికోసము చాప్ చేసేసుకొని ఇవన్నీ ఒక ప్లేట్లో వేసి ఎండబెట్టుకోవాలండి. ప్లేట్లో మనం చూడండి, మీరు కొంచెం చిన్న ముక్కలుగా చేసుకుంటే త్వరగా ఎండుతుంది, లేకపోతే కొంచెం టైం పడుతుంది అంతే. అంతా చాప్ చేసి ఈ విధంగా ప్లేట్లో వేసి చక్కగా ఎండనివ్వండి. ఎండిన తర్వాత మనం మిక్సీలో వేసి పొడి చేసేసుకుంటే సరిపోతుంది. దీన్ని నిలువ పెట్టుకొని మనం వాడుకోవచ్చు. వీడియో తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళతోటి ఫ్రెండ్స్ తోటి ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.